ప్రధానమంత్రి మోడీ గారు హోంశాఖ మంత్రులుగా మరొక్కసారి బాధ్యతలు స్వీకరించబోతున్న అమిత్ షా గారు వీరందరూ కలిసి దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతారు అనలో సందేహం లేదు. ఒక రెండు నెలల క్రితం వరకు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి భారతీయ జనతా పార్టీతో ముందడుగు వేసి ఎన్ని సీట్లు సాధించారో చూడండి. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు, వైనాట్ 175 అన్న బొత్స సత్యనారాయణ గారు, వైనాట్ 175 అన్న విశ్లేషకులు, వైనాట్ 175 అన్న క్యాష్మోరా లాంటి పరిశీలకులు కూడా ఎటుపోయారు. మీరంతా ఎవరు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని నిండా ముంచింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, భార్గవరెడ్డి గారు, లేకపోతే ఐపాక్ టీమో, వీరందరూ ఒక ఎత్తు అయితే పేటీఎం బ్యాచ్ కూడా దానికన్నా ఎక్కువ చేసింది. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఈరోజు కూడా హిందూ దేశాన్ని ఎలా చీల్చాలి, హిందువులను ఎలా కులాల వారీగా విడదీయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఏ కులం ఓట్లు వేశారు, పవన్ కళ్యాణ్ గారు జత కలిసిన తర్వాత ఏ కుల ఓట్లు ర్యాలీ, తప్పు విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పటికైనా మానేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమికి ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. దీనికి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వయస్సు లేదు, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళని లేదు. మహిళలు అత్యధికంగా ఓటేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించింది బీసీలు, ఇందులో సందేహం అక్కర్లేదు. ఇప్పటికైనా సరే పేటీఎం విశ్లేషకులు మారండి, ఎక్కడైనా తప్పు